నమస్తే వెల్కమ్ టు డెట్ టీవీ నేను పద్మిని రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు అలాగే భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే సార్ పరమేశ్వర సార్ చాలా మంది అనే సార్ అనే మాట ఏంటి అంటే మేము పూజలు పునస్కారాలు చేస్తున్నాం ఆయన మాకు ఫలితం లేదు ఎందువలన అని కొంతమంది అంటున్నారు అలాగే మీ గురించి మాట్లాడుకుంటే పర్సనల్గా మీరు చాలామందికి వాళ్ళ జాతకాలని పరిశీలించి చెప్పటం జరుగుతోంది అమ్మవారి అనుమతి వచ్చిన తర్వాత వాళ్ళ జాతకాలని పరిశీలించి మీరు చెప్తూ ఉన్నారు అలాగే పరిహార మార్గాలు కూడా చెప్తూ ఉన్నారు అయితే ఈ పరిహారాలు చేసుకునేది మీరే మీకు తెలిసిన వాళ్ళతో చేయించుకోండి మేము చేయము అని అంటున్నారు అనే మాట కూడా ఒకటి వచ్చిందండి కాల్స్ వచ్చాయి దీనికి గల కారణం ఏంటి చెప్తారండి చెప్తానమ్మా అసలు మీరు ఇది విషయం గురించి ప్రస్తావన వస్తుందని నేను ఊహించలేదు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఉన్నది మాట్లాడవలసిన పరిస్థితి ఉంది ప్రధానంగా చాలామందికి పూజలు పునస్కారాలు ఫలించట్లేదు అంటుంటారు కదండి ఎలా ఫలిస్తాయండి అసలు ఎందుకు ఫలించాలి అంటే సర్వకాల సర్వావస్థలు ఎందు ప్రతి ఒక్క మనిషి బాగుండాలి అని చెప్పి వర్షం వచ్చినా ఏదొచ్చినప్పటికీ కూడా ముహూర్తాలు ఏదైనా వస్తే గృహప్రవేశం వచ్చినా ఏదొచ్చినా అందరూ బాగుండాలని చెప్పి మేము వెళ్ళి చేసుకుంటూ వస్తుంటే మమ్మల్ని కూడా వాడుకుని వదిలేయాలనేటువంటి నీచమైన ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు బాగు ఫలితాలు రావాలి అసలు ఏం ఇప్పుడు మీరు మేము అందరం మనుషులమే పైనుంచి ప్రత్యేకంగా టబాలను ఊడిపడ్ల భూమిలోంచి నుంచి బట్ పైకి రాలేదు గడుపులోంచి వచ్చాం ఎవరి విధానాన్ని వాళ్ళకు ఉన్నాయి భగవంతుడు ఇచ్చిందన్నారు మాకు మంత్ర విధానాన్ని మాకు ఇచ్చారు మాకు వైదిక విధానాన్ని మేము అనుసరిస్తున్నాం సిగ్గు లేకుండా చెప్పింది చెయ్యకుండా ఇలా ఊపండి సౌండ్ వస్తుందా రెండు కలపండి ఇప్పుడు ఒక దోషం ఉంది దానికి పరిహారం ఉన్నప్పుడు అమ్మ నేను ఇలా చేస్తాను మీరు ఇలా చేయండి అన్నప్పుడు మీరు చెయ్యాలి చెయ్యకుండా ఈ టైం నుంచి ఈ టైం వరకు చేయాలంటే నాకు కుదరదండి నేను ఆ టైంలో చేసుకుంటా అంటే మీకు ఫలితమైన వస్తుంది మానేసేయండి చేయించుకోవద్దు అసలు మీరు పూజ చేయించుకోవద్దు మానే చేసేయండి అలా కాకుండా అబ్బే అబ్బాయి చేయించుకుంటాము నదండి అని చెప్పి ఆజంకేశ్వర యస్వాహా నారాయణ యశ్వహ మాధవ యశ్వహ గోవింద మేము మొదలుపెట్టిన తర్వాత మీరు చెప్పింది చేయకుండా లాస్ట్ టైం ఒక వీడియోలో మీరు నా ఫోటో కూడా చూపించా కొంతమంది కొన్ని కొన్ని పరిహారాలు చేస్తున్నప్పుడు వాళ్ళు మనం చెప్పింది చేయకుండా నేను ఒక్కనే చేయటం వలన తాను యొక్క ప్రభావానికి నేను ఎలా అయిపోయానో కూడా ఒక ఫోటో మీకు చూపించాను నేను నాకెందుకంటే ఎంత దరిద్రము ఏదో బాగుపడాలని చెప్పి రూపాయి కూడా ఆశించకుండా సామాన్ తీసుకొస్తే చాలు లేదంటే సామాన్లకు ఏర్పాటు చేయండి మేము చేసి పెడతా ఉన్నప్పుడు అది కూడా చేత కాకుండా మేము చేశామండి ఏం చేసావు ఆ మంత్రం పేరు చెప్పండి మర్చిపోయాను అంటే నలభై రోజులో ఇరవై రోజులో యాభై రోజులు దీక్ష ఉంటుంది అన్ని రోజులు ఆ మంత్రం వింటే మంత్రం మర్చిపోతారండి ఎవరైనా మర్చిపోతా మంత్రం పేరు ఏంటమ్మా ఆ ఫోన్లో ఉంది ఆ ఫోన్ పోయిందండి ఇప్పుడు మర్చిపోయాను మరి ఆ ఫోన్లో ఉంది ఆ ఫోన్ పోయింది అప్పుడు మళ్ళీ అడగాలిగా మమ్మల్ని అడగకుండా చెయ్యకుండా చెందకుండా ఫలితం రాలేదంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ మాట నేను మాట్లాడకూడదు బట్ మాట్లాడకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కడుపు వస్తుందండి ఎంత కాదన్నా తొమ్మిది నెలలు ఆగవలసింది కాదండి నాకు చాలా తొందర ఎక్కువ ఆరో నెలలో కనేస్తా అంటారా అనుకుందాం కదా ఏడో నెలలో కనేస్తా అంటారా బాక్సులు వెళ్ళి కూర్చున్నారు వస్తారో పోతారో ఉంటారో పోతారో కూడా తెలియదు వాళ్ళు కాదండి నమ్మకం ఉంటుంది ఇంకా అంటే ప్రతిదానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది ఆ సమయం వరకు నేను ఓర్పు వహించానండి అబ్బాయి వాళ్ళ పెండం పడింది రేపు బుద్ధ నాకు బయటికి రాంటే పెండం బయటకు వస్తుంది ఏమవుతుంది బహుశా మరొకసారి సంతానం కలగదు ఇంకా ఇలాంటి పనులు చేసుకుంటూ మాకు రావట్లేదు మాకు రావట్లేదు అంటే ఎట్లా అమ్మా ఇదొకటి నా గురించి అడిగారు మీరు ఎందుకు చేయనుంటున్నారని చెప్పి కొంతమంది ప్రబుద్ధులు తిరుపతి వాస్తవ్యులు విశాఖపట్నం వాస్తవ్యులు హైదరాబాద్ వాస్తవ్యులు ఇక్కడ మనకు సంగారెడ్డి ఇలా కొంతమంది వా పురుషులు మహానుభావులు చాలా గొప్పవాళ్ళు గురుగారు కష్టం మీద వస్తే దాన్ని ఉందమ్మా చేద్దాం లేమ్మా చేద్దాం లేదు అంటే సరుకులు తెచ్చుకున్నట్టే లేదంటే మీరే తెచ్చిపెట్టండి మొత్తం అన్నీ కూడా అంటే ఇంత ద్రవ్యానికి ఇంత ఖర్చు అవుతుందమ్మా అంటే గురుగారు మీరు ఏర్పాటు చేయండి అంటం సగం డబ్బా ఇవ్వటం మొదలుపెట్టి పెట్టి ఇన్ని రోజులు ఇన్ని రోజులు మొదలు మొదటిస్తాం మా ఇన్ని రోజుల వరకు వస్తాయి తత్మా రోజు నాడు మీరు అమౌంట్ పంపిస్తే ద్రవ్యాలు వస్తాయమ్మని చెప్పి అయ్యో గురుగారు పదిసార్లు గుర్తు చేయాల్సిన అవసరం నాకు లేదుగా వాళ్ళు గురుగారు నేను రేపిస్తాను ఎల్లుండిస్తాను అండి వాళ్ళు ఎల్లుండిస్తానని చెప్పి నేను పూజ అప్పలేనుగా పూజా స్టోర్ నుంచి నేను సామాన్లు తెప్పించడం మా ఒక నాలుగు రోజులు యాగ డబ్బులు ఇస్తానని చెప్పి ఫోన్లు కూడా ఎత్తారు వీళ్ళు ఫోన్లు కూడా ఎత్తారు ఆ డబ్బులు ఎవరికి ఎత్తాలండి అక్కడ షాప్లో నాకు అవసరం ఏంటండి ఇలా కూడా జరిగి నన్ను చాలామంది నాన్న మాట్లాడినారు దురభాషాడారు చాలామంది ఫోన్ చేసి ఏమండి సరుకులు తీసుకున్నారు డబ్బులు ఇవ్వాలని జ్ఞానం లేదా మీకు మూడు రోజులే ఇస్తా నాలుగు రోజులు ఉంటారు ఐదు రోజులు ఉంటారు నాలుగు రోజులు ఉంటారు పది రోజులు ఉంటారు నెల రెండు అవుతుంది ఏం మీరు చేసే పని లేవేనా అని మాట్లాడుతుంటే ఏం సమాధానం చెప్పండి వాళ్ళకి ఇటువంటి పరిస్థితులలో అసలు నేను ఎందుకు చేయించాలండి నాకు అవసరం ఏంటి జాతక భాగం చెప్తున్నా చేయించు నేను చేయించను మీ ఇంటి దగ్గర పురోహితులు పంతులు గారు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీరు చేయించుకోండి ఇలా చేయించుకోండి అని చెప్తా చేయించుకోండి అందుకప్పుడు నేను చేయించను ఒక సూపర్ మార్కెట్కి మీరు ఏవే కొంటున్నారు తొంభై ఆరు రూపాయలు తొంభై రెండు పైసలు అవుతుంది అంటే తొంభై రెండు పైసలు కూడా బిల్లు వేసి మీకు ఐటమ్ ఇస్తున్నాడు కదా తొంభై రెండు పైసలు వదలట్లేదు కానీ మేమే సహా వసూలు చేస్తున్నారు అంటే మీకు పూర్తిగా పైసలు ఇస్తే ఇస్తే అక్కడ మీకు వస్తువు బయటికి రా తీసుకుని వెళ్ళట్లా మీరు డబ్బులు కట్టేసిన తర్వాత కూడా మీరు ఏమైనా దొంగతనం చేశారని చెప్పి మళ్ళీ వాకిట్లో ఒక చెక్ చేస్తాడు అవునండి వాడిని మీరు నోరు మూసుకుని తలకారించుకొని మారు మాట్లాడకుండా వస్తారు ఇక్కడ అంటే బ్రాహ్మణు అంటే పిచ్చి వధవా పనికి మాట్లాడా అంటే అందరికీ చేతకానివాడు అందరి దృష్టిలో చాతకానివాడంటే బ్రాహ్మడు అంటే ఒక మాట అంటే పడతాలే ఎవరి నాకు అవసరం ఏంటంటే మీ కర్మ నాకు పట్టాల్సింది అవసరం నాకేంటి అని చెప్పా నేను చేయించను కాదు కూడదు చేయించవలసింది అంటే నా నియమాలన్నీ మీరు పాటించాలి నియమాలు పాటించకుండా సగం సగం పాటించి మాకు ఫలితం రాలేదు అని అంటే ఎదుర్కొంటారండి అమ్మవారి ముందు దీపారాధన చేస్తాను మీకు చెప్పింది చెప్పినట్టు నేను చేశానా లేదా చెప్పి దీపం మార్పుతా మీరు దీపం మార్పండి నా దోషం అంటే నేను నాశనం అవుతాను మీ దోషం అంటే మీ నాశనం అంటే ఒక మాట మాట్లాడే మాత్రం మర్యాద ఉండదు నిర్మోహమాటంగా చెప్పకు ఇష్టమైతేనే నేను మొదలు పెడతాను మళ్ళీ అనుకోండి ఈ దరిద్రము తలకాయనప్పు ఎందుకమ్మా ఇప్పుడు నవ్వుతూ చేసేది ఏడుస్తూ అనుభవిస్తారు జరిగింది అట్లా కొంతమందికి కొంతమంది ఏదో నన్ను ఏదో చేద్దామనుకున్నారు అమ్మవారు ఊరుకుంటుందమ్మా నేను మీ ద్రవ్యానికో వాళ్ళ ద్రవ్యానికి వేరే వాళ్ళ ద్రవ్యానికి చేచాచి పది మంది మీద బ్రతకాలి పది మందిని ముంచినే ఉండాలనుకుంటే నాకు ఒక నా జీవితం ఎలా ఉండదు ఎవరి రూపాయికి నాశించట్లేదు కాబట్టి నన్ను ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా మారు మాకు చూపించింది గట్టి కొడితే ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు అంటే అంటే వాళ్ళు ఎవరు అడిగారు కానీ అమ్మా నేను ఈ మధ్యకాలంలో మాత్రం ఎవరికి నేను అంటే వాళ్ళకి ఎవరికో చేయించి ఆ దరిద్రాన్ని ఆ క్రమం నేను పట్టించుకొని నాకేదైనా జరగాలని జరిగితే నా భార్య బిడ్డలు ఎవరు పోషిస్తారమ్మా వాళ్ళు అనాథను కావాల్సిన అవసరం లేదు కదా నన్ను పెళ్లి చేసుకొని నాకు పిల్లవాడు పుట్టిన తర్వాత నా భార్యను అనాధని పిల్లవాడిని పరిమాణ చేయాల్సిన అవసరం నాకు లేదు కదా అటువంటి వాళ్ళు నేను చేయించను మనసా వాచ కర్మ త్రికరణ శుద్ధిగా నా మీద వదిలేయాలి బాధ్యత అంటే నేను ఎందుకు చెప్తాను అంటే తెలుసమ్మా నా జీవితంలో రెండు వేల ఏడు ఎనిమిది నా పిల్లవాడికి రెండు సంవత్సరాలు ఉంటాయి రోడ్డు దారుతుండగా యాక్సిడెంట్ అయింది మా పిల్లవాడికి దడ కొట్టేసింది మొత్తం చందమామలాగా చక్కగా ఉంటాడు నా పిల్లవాడు ఆ ఫోటో చూస్తే ఎవరు వదిలిపెట్టే అంత చక్కగా ఉంటాడు వాడిని చూస్తే మా కడుపుడిపోతున్నాడు ఎప్పుడు కూడా అంత అందంగా ఉంటాడు మనిషి చక్కగా కంజిట్ మొత్తం పోయిందండి దాడ విజయవాడలో ఉన్నప్పుడు నేను నోరి రా హాస్పిటల్ ఉంటే సత్యనారాయణపురంలో వెళ్ళే రాత్రి పదింటికి వచ్చా మా గురుగారు ఉన్నారు నేను గురుగారిని చూడాలని వెళ్ళి వస్తుండేవన్నీ ఆయన ఒకరోజు తిట్టారు ఏమి రా నీరు ఇంత దూరం రోజు ప్రయాణం చేయాల్సిన అవసరం నీకేముంది ఇంట్లో నా ఫోటో ఉంది ఉంది గురుగారు అన్న నీకు కష్టం అనిపిస్తే ఆ కష్టం నాకు చెప్పుకో నాకు చెప్పిన తర్వాత ఆ కష్టాన్ని నువ్వు మర్చిపో నాకు చెప్పిన తర్వాత ఆ కష్టాన్ని నువ్వు మర్చిపో నాకు చెప్పిన తర్వాత కూడా ఆ కష్టాన్ని నువ్వు కనుక ఆలోచిస్తున్నావు అంటే నేను ఏమీ చెయ్యలేను అన్నారు ఆ రోజు రాత్రి పదిన్నర పదో పదకొండు పదకొండున్నర పన్నెండో ఇంచు ఇంచుమించుగా పడుకొని పిల్లవాడిని ఊళ్ళో పడుకోబెట్టుకున్నాను మందులు రాశాము ఇంట్రా భగవంతుని అనుకుంటూ గురుగారు ఫుడ్ కల్పించంగానే నమస్కారం పెట్టి నాయన నీకు వదిలేస్తున్నా ఈ బాధ్యత నేను దీని నుంచి పట్టించుకోనున్నా ఇక మేము వదిలేసామండి చెబితే నెంబరు పద్దెనిమిదో రోజుకి మచ్చ కూడా లేకుండా మచ్చలు సెట్ అయిపోయిందండి ఇదంతా మనం చూసారు కదా పిల్లవాడిని మీకు ఏదన్నా కొంచెం ఏదైనా అనుమానా మత్స్య కూడా అంటే నాకే దెబ్బ తగిలిందని ఆశ్చర్యం వేసింది ఎలా ఎలా గాయం మాయమైపోయిందో కూడా నాకు కూడా రెండు సంవత్సరాల పిల్లవాడు అండి ఎలా గాయం మాయమైపోయిందో తెలియదు నాకు కూడా అసలు చాలా ఆశ్చర్యపోయాను అంటే నాకు మా గురుగారు చెప్పింది ఏంటంటే నువ్వు నమ్మితే అంతగా నమ్ము అంతే తప్పితే సగం సగం నీచమైన బుద్ధులు వేసి అరవై రోజులు చెప్పారు కదండీ ఇరవై రోజుల్లో నాకు కొంచెం కూడా ఫలితం కనిపించలేదంటే నీకు ఆ జన్మాంతము నీకు ఫలితం రాదు ఇంకా ఎందువలన నమ్మకం లేదు లేదు భక్తి లేదు శ్రద్ధ లేదు నీకు ఏమొస్తుంది ఇంకా ఇప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టారు రిజ్చంగా అన్నం పడకలేదు అన్నం అంటే దానికి నిర్దిష్ట సమయం ఉంటుంది కోటి రూపాయలు పిచ్చి స్టవ్ తీసుకొచ్చి పెట్టిన ఆ నిర్దిష్ట సమయం ఉంటుంది ఆ సమయానుసారం అన్నం ఉడుగుతుంది అంతకన్నా ఎక్కువ చేస్తే మాడిపోతుంది తక్కువ చేస్తే పలికొతుంది దేనికి ఎంత విధానం ఉంటుందో దాన్ని అనుసరించాలి అనుసరించకుండా గుడ్డతో చేలో పడ్డట్టుగా నేను పరిగెడతాను కళ్ళు ముసుకొని పరిగెత్తేస్తాను నాకు ఏదో రాకూడదు అంటే కాదు కదమ్మా ఫలితాలు రాకపోవడానికి కారణమేమో ఇలా ఉంటుంది నేను ఎందుకు చేయించట్లేదు అంటే కారణం ఇదమ్మా ఈ కారణం చేత నేను దాదాపుగా అన్నీ దూరం చేసుకుంటే ప్రతి మనిషికి కూడా జీవితం చక్కటి ఆనందకరంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను దానికి వాళ్ళు సహకరించకపోగా నిప్పుల మీద బాండీ పెట్టి అందులో ఉప్పేసి మూతబెరత ఎలా ఉంటుందమ్మా ఎవరి జీవితమైనా ఒకటే కదమ్మా ఇప్పుడు నేను మీకు ఒకరోజు చేశానుకోండి ఆ ఒక అంటే ఇవాళ రేపు ఎల్లుండి ఎవరికో కష్టం వచ్చింది ఆ కష్టాన్ని నేను జపం చేస్తే ఆ తర్వాత మూడు రోజులు నేను చేసుకోవాలి నీకు శక్తి నేను ఇచ్చేసాను ఇంకొకరికి నేను చేయాలంటే నేను శక్తి సంపాదించుకోవాలి సంపాదించుకునే తప్ప ఇంకొకరికి నేను చేయలేను విధానం ఉంటుంది అలా కాకుండా చేయనుంటే నేను ఎవరికి అందుకే నేను చేయడం మానేశాను దాదాపుగా అందరికి సమాధానం దొరికి ఉంటుంది చాలా మందికి థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే